రెట్టిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. రేపు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కుకట్పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. కిషోర్ చెప్పండి, రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాధవి, వరంగల్ లో బీజేపీ శ్రేణుల్లో అయితే జోష్ కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి ఇటు హోంశాఖ మంత్రి అమిత్ షా వరుస టూర్లతో పార్టీ నేతలు అయితే ఇటు కార్యకర్తలు ఉత్సాహంతో ఉండగా, అయితే రేపు పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అయితే పార్టీలో రెట్టించిన బలం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాపై అయితే బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే రేపు వరంగల్ లో నిర్వహించే ఆ సభకు అయితే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో ఆయన వరంగల్ పశ్చిమతో పాటు ఇటు అవకాశాన్ని బట్టి తూర్పు నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలో నిర్వహిస్తారని కూడా పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా గెలుపు అవకాశాలున్న స్థానాలపై బీజేపీ గట్టి ఫోకస్ అయితే పెట్టింది. ఈ మేరకు ఇక్కడ అభ్యర్థులతో అధిష్టానం ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ జనాల్లో పార్టీ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే అవసరమైన నియోజకవర్గాలను పార్టీ అగ్రనేతలను పంపిస్తుంది. ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇటు ప్రచార దూకుడు అయితే పెంచగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లాలో అయితే వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఇటు వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించిన సకల జనుల సభ పేరున భారీ బహిరంగ సభ నిర్వహించగా అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్పై మండిపడుతూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. అయితే ఇటు తాజాగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే అడుగు పెడుతున్నారు. జనగామ నియోజకవర్గంలో కేంద్రంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు కూడా హాజరవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే పవన్ ఎంట్రీతో అయితే తెలంగాణలో ఇటు వరంగల్ జిల్లాలో కార్యకర్తలు అయితే ఫుల్ జోష్ కనబడుతుందని చెప్పవచ్చు. తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న ఆ విషయం అయితే ఇప్పటికే కార్యకర్తల్లో జోష్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో అయితే పాల్గొనున్నారు. అయితే ఈ నెల 7న ఏదైతే ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనగా ఆ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ కనిపించలేదు. ఈ విషయంపై రాష్ట్రంలో చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో అయితే రేపు వరంగల్ నగరంలో ప్రచారంలో పాల్గొనేందుకు ఆ కసరత్తు అయితే చేస్తున్నారు. ఈ మేరకు అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి అయితే వరంగల్ బీజేపీ శ్రేణులకు అయితే సమాచారం అందినట్లుగా మనకు సమాచారం అందుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రావు పద్మ నిలబడగా ఆమెకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. సిటీలో రోడ్ షోలో నిర్వహించి ప్రసంగించనున్నారు. అయితే ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నేతలు పవన్ కళ్యాణ్ పర్యటన కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రచారం అనంతరం వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రతిభావు తరఫున కూడా ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్న కూడా పార్టీ నేతలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదైతే ఈ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అయితే ఇటు బీజేపీ శ్రేణులు ఇటు జనసేన శ్రేణుల్లో అయితే నూతన ఉత్సాహం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు మాధవి. అయితే కిషోర్, ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి, బీజేపీ కాస్త వెనకబడిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న నేపథ్యంలో అసలు బీజేపీలో బీజేపీ వర్గాల్లో ఒక ఎనర్జీ పుంజుకొని ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తుందా? ఇది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు మాధవి? అయితే మనం చూసుకోవచ్చు, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ప్రచారంలో ఇప్పటికే ముందు వరుసలో ఉన్నారు. అదే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, గృహలక్ష్మి,
లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఏదైతే రుణమాఫీ చేశామంటూ కూడా ప్రజలకు వివరిస్తుంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి పనులు అయితే చేయదు, 24 గంటల కరెంట్ మాదే అంటూ కూడా బీఆర్ఎస్ గొప్పగా చెప్తుంది. ఏదైతే కాంగ్రెస్ కూడా ఓ అడుగు ముందుకేసి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో అమలవుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇటు ప్రజల్లోకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్ ప్రయాణం, మహిళలైతే ఉచిత బస్ ప్రయాణం ఉందో దానిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి సంతకం ఏదైతే 2 లక్షల రుణమాఫీ పైన కూడా సంతకం చేస్తామంటూ కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ అడుగు అయితే ఇటు బీజేపీకి సంబంధించి ప్రచారంలో అడుగు అయితే బీజేపీ శ్రేణులైతే వెనుకంజలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే అయితే జోషు నింపే నాయకుడు అయితే లేకపోతే చాలా స్పష్టంగా బీజేపీలో అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో అయితే బీజేపీ జోష్ ఉండేది, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉండేది. అయితే నూతన ఉత్సాహం నింపేందుకైతే మరోసారి అయితే రేపు వరంగల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఆయన సభ నిర్వహించి ఇటు అభ్యర్థులకైతే కార్యకర్తలు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.